ఈ ప్రెజర్ సెన్సర్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే, ఈ ట్యాంక్లో నీళ్లు నిండి కొలిది ఈ పైప్ ద్వారా ఈ డయాఫ్రమ్ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఈ ట్యాంక్లో ఉన్న ప్రెజర్ ఈ డయాఫ్రమ్ మీద ప్రెజర్ క్రియేట్ చేసేటట్టు ఉంటుంది. యాక్చువల్గా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ట్యాంక్లో నీళ్లు బట్టలు కలిపి దాదాపు 5 కేజీల నుంచి 6 కేజీల బట్టలు ప్లస్ 15 కేజీల నీళ్లు కలిపి మొత్తం దాదాపు ఒక దగ్గరలో 20 కేజీల ప్రెజర్ ఉంటుంది. అంటే ట్యాంక్లో 20 కేజీల బరువు ఉంటుంది. ఈ బరువు ఈ నిప్పల దగ్గర ఒక రకమైన ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈ నీళ్ళని పైకి నెట్టుతుంది, దీంట్లో ప్రెజర్ క్రియేట్ చేసి ఈ స్ప్రింగ్తో ఉన్న డయాఫ్రమ్ని పైకి లేపుతుంది. ఎప్పుడైతే ఈ ట్యాంక్లో మనం వాడే నీళ్ళలో క్వాలిటీ లేనప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ట్యాంక్లో ఉన్న నీళ్లు హార్డ్ వాటర్ అంటే బోర్ వాటర్ కానీ అలాంటివి వాడినప్పుడు ఏమవుతుందంటే, ఈ వాషింగ్ జరిగే సమయంలో ఈ ట్యాంక్ అడుగున ఒక రకమైన స్లర్రీ కింద ఫామ్ అయిపోతుంది. అంటే పేస్ట్, మనం ఏదైతే జెల్ పేస్ట్ ఎలా ఉంటుందో అలాంటి పేస్ట్ లాగా తయారైపోతుంది. ఈ పేస్ట్ ఇందులో ఉండకుండా ఈ ప్రెజర్ సెన్సర్ పైపులోకి కూడా ఎక్కేస్తుంది. ఎప్పుడైతే ప్రెజర్ సెన్సర్ పైపులోకి ఈ పేస్ట్ ఎక్కేసిందో మనకు వాటర్ కట్ ఆఫ్ అవుతుంది. వాటర్ కట్ ఆఫ్ అవ్వక ట్యాంక్ నిండా నీళ్లు నిండిపోయి బయటికి పడిపోవటం, వాటర్ కట్ ఆఫ్ అవ్వకపోవడం జరుగుద్ది. అసలు ఒరిజినల్గా బోర్డులో ఫాల్ట్ ఉందో లేదో, పీసీబీ ఫాల్ట్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే చాలా సింపుల్. పవర్ నొక్కినప్పుడు నీళ్లు రాకూడదు, స్టార్ట్ నొక్కినప్పుడు మాత్రమే నీళ్లు రావాలి. పవర్ నొక్కినప్పుడు మన ప్రమేయం లేకుండా నీళ్ళు వచ్చేస్తున్నట్టు బోర్డు ఫాల్ట్ లెక్కే. నెక్స్ట్ పవర్ నొక్కి స్టార్ట్ నొక్కినప్పుడు మాత్రమే నీళ్ళు వస్తుందంటే పీసీబీ బోర్డ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, పీసీబీ బోర్డు నుంచి ఈ పైప్ పీసీబీ బోర్డు ఓకే ఉందని కనుక మనం ట్యాంక్ అడుగు నుంచి ఉన్న పైప్ ఏదైతే ఉందో, ఈ పైప్ మీకు ఇందాక చూపించిన ఏదైతే పీవీసీ పైప్ ఏదైతే ఉందో, ఈ పీవీసీ పైపు ట్యాంక్ అడుగు నుంచి పైకి ఉంటుంది. ఈ పీవీసీ పైప్ని బాగా క్లీన్ చేసి ఎక్కించాలి. నెక్స్ట్ ట్యాంక్ అడుగునున్న ఏదైతే స్కేలింగ్ ఉందో దీన్ని క్లీన్ చేయడం కోసం హార్పిక్ పోసి ఆపరేట్ చేసి ఒక 2-3 మినిట్స్ హార్పిక్ అన్న లిక్విడ్ నుంచి మనం డ్రైన్ ఆపరేట్ చేసినట్టయితే మొత్తం ఈ స్కేలింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే నిప్పలు ఉంటుందో నిప్పల్ని క్లీన్ చేసుకోవాలి. ఈ ప్రెజర్ సెన్సర్ పైప్ ఏదైతే ఉందో పైప్ని క్లీన్ మాత్రమే చేయాలి, రీప్లేస్ చేయకూడదు. ఎందుకంటే ఇందులో ఇచ్చి పైప్ చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనకు చూపించిన, నేను మీకు చూపించిన పైప్ కూడా దాని తాలూకు పైప్ కాదు, అలాంటి పైపే. అంటే ఈ పైపులో మెత్తదనం లేదు, బాగా గట్టిగా ఉంది. కానీ వాషింగ్ మిషన్లో వచ్చి పైప్ ఏదైతే ఉందో చాలా మెత్తగా ఉంటుంది. పైప్ని క్లీన్ చేయాలి తప్ప 80% రీప్లేస్ చేయకూడదు. రీప్లేస్ చేస్తే ఏమవుతుందంటే, ఈ నిప్పలకి ఈ పైన ఉన్న నిప్పలకి మధ్యన ఎయిర్ లీక్ అయిపోయి ట్యాంక్ నిండినా సరే నీకు వాటర్ కట్ ఆఫ్ అవ్వదు. ఈ పైప్ని బయటకు రిమూవ్ చేసి దాన్ని పూర్తిగా వాటర్తో వాష్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పాత పైప్ ఎక్కిచ్చే సరిపోతుంది. సెన్సర్ 99.9% కండిషన్స్లో ప్రెజర్ సెన్సర్ పోదు. ఎప్పుడైనా వైర్లు ఎలకలు కొట్టేసినప్పుడు కొన్ని అనీవైన కండిషన్స్ తప్ప ప్రెజర్ సెన్సర్ ఎప్పుడు పోదు. మనం ఈ పైప్ క్లీన్ చేసి ఎక్కించినైతే సరిపోతుంది. యాక్చువల్గా మాకు అప్పుడప్పుడు బోర్డ్స్ తెచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే, వాటర్ కరెక్ట్గానే కట్ ఆఫ్ అవుతుంది కదా, పైప్ ఎందుకు క్లీన్ చేయాలి అంటారు. యాక్చువల్గా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ట్యాంక్లో 12 కేజీల నుంచి 18 కేజీల ప్రెషర్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి వాటర్ ఉన్నా గ్రీజ్ ఉన్నా ఎలాంటి సబ్స్టెన్స్ ఉన్నా ఫార్వర్డ్ ప్రెజర్ అయితే క్రియేట్ అయిపోతుంది. అంటే ఈ ఇందులో ఉన్న గ్రీజ్ను కూడా నెట్టేసి వాటర్ కట్ ఆఫ్కి అయితే పనిచేస్తుంది. వేరాజ్ రిన్స్ మోడ్కి వచ్చేటప్పటికి వాటర్ బయటికి వదిలేస్తుంది. వాటర్ వదిలేసినప్పుడు వాటర్ వదిలింది అన్న విషయం బోర్డుకి తెలియాలి కదా. వాటరు బయటికి వెళ్ళిపోయిందని బోర్డుకి తెలియాలి. అంటే ఏంటి, స్ప్రింగ్ టెన్షన్ ద్వారా ఈ డయాఫ్రమ్ కిందకి దిగి ఎప్పుడైతే ఇక్కడ ఎయిర్ రిలీజ్ అయిపోయిందో స్ప్రింగ్ టెన్షన్ ద్వారా ఈ డయాఫ్రమ్ కిందకి దిగి వాటర్ వెళ్ళిపోయిందని చెప్పాలి. కానీ ఈ స్ప్రింగ్ ఈ చిన్నది బాల్ పాయింట్ పైన ఉన్న స్ప్రింగ్ ఉంటుంది ఈ డయాఫ్రమ్ పైన, ఈ స్ప్రింగ్ ఇందులో ఉన్న వాటర్ని అయితే బయటకు నెట్టగలదు. కానీ ఎప్పుడైతే వాటర్ గ్రీజీ ఫామ్లోకి వచ్చేసిందో అంటే బాగా చిక్కగా తయారైపోయిందో దాని కిందకి నెట్టలేదు. అందువల్ల ఏమవుతుందంటే, మీకు వాషింగ్ అయిపోయిన తర్వాత నీళ్ళు బయటకు వెళ్ళే సందర్భంలో నీళ్ళు బయటకు అయితే వెళ్ళిపోతాయి. కానీ నీళ్ళు బయటకు వెళ్ళిపోయిందన్న విషయం బోర్డుకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రెషర్ అలాగే ఉంటుంది. ఈ స్ప్రింగ్ కిందకు దగ్గదు, డయాఫ్రమ్ కిందకు దగ్గదు కనుక వాష్ అయిపోయి రిన్స్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. నీళ్లు తీసుకోదు, ప్రోగ్రామ్ అక్కడ స్టక్అప్ అయిపోతుంది తప్ప నెక్స్ట్ ఫంక్షన్ అవ్వదు. ఆ తర్వాత ఒకవేళ ఇదంతా నార్మల్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా వాషింగ్ స్పిన్నింగ్ అయిపోయిన తర్వాత వాషింగ్ అండ్ రిన్సింగ్
వాషింగ్ అయిపోయిన తర్వాత వాటర్ బయటకు వదిలేస్తుంది, తర్వాత మళ్ళీ నీళ్ళు తీసుకుంటుంది, మళ్ళీ వాటర్ లెవెల్ సెన్స్ అయ్యి మళ్ళీ కట్ ఆఫ్ అవుతుంది. కట్ ఆఫ్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు తీసుకునే నీళ్ళలో సబ్బు ఉండదు, అంటే ఆల్రెడీ బట్టలు కంటుకున్న సబ్బు మురికి మొత్తాన్ని కలిపి ప్లెయిన్ వాటర్ ద్వారా వాషింగ్ చేసి టోటల్గా రిన్సింగ్ అంటే జాడించడం, అంటే నీళ్ళలో ఉన్న సబ్బుని మురికిని బయటకు వదిలిచ్చేయడం, అంటే ఈ రిన్సింగ్ అయిపోయిన తర్వాత బయటికి మళ్ళీ నీళ్ళు వదిలేస్తుంది. నీళ్ళు వదిలేసిన తర్వాత స్పిన్నింగ్ మోడ్. యాక్చువల్గా కొన్ని వాషింగ్ మిషన్స్లో డోర్ లాక్ అయినా అవ్వకపోయినా వాషింగ్ వరకు జరిగిపోతుంది, కొన్నిట్లో డోర్ లాక్ అయితేనే నీళ్లు తీసుకుంటుంది వాషింగ్ అవుద్ది, కొన్నిట్లో వాషింగ్ వరకు ఓకే. స్పిన్నింగ్ మోడ్కి వచ్చేటట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ డోర్ లాక్ డిటెక్ట్ అవ్వకపోయినా డోర్ లాక్ అవ్వకపోయినా కానీ స్పిన్ జరిగే అవకాశం లేదు. కొన్నిట్లో ఇదిగోండి ఎల్జీ వాషింగ్ మిషన్స్లో డోర్ స్విచ్ అంటూ సపరేట్గా ఏమి ఉండదు, ఇక్కడ ఇదిగోండి ఇది మ్యాగ్నెటిక్ సెన్సర్ ఉంటుంది, దీనికి ఆపోజిట్లో డోర్ లోపల ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ ద్వారా మనకి ఒక చిన్న మ్యాగ్నెట్ డోర్ లోపల ఉంటుంది, అంటే దీనికి ఎదురుగా ఇదిగో ఇక్కడ ఉందిగా మీకు చూపిస్తున్నాను, ఇదిగోండి ఈ మ్యాగ్నెట్ ఇక్కడ అతికించారు, ఇలాంటి మ్యాగ్నెట్టే ఇదిగోండి, ఇలాంటి మ్యాగ్నెట్ డోర్ లోపల ఉంటుంది ఒరిజినల్గా, అది డోర్లో ఉండి దీని ఎదురుగా మనం డోర్ ఇలా వేసినప్పుడు ఇక్కడ మ్యాగ్నెట్ ఎఫెక్ట్ వచ్చి డోర్ సెన్స్ అవుతుంది. కొన్నిటిలో విడిగా ఫిజికల్గా స్విచ్ ఉంటుంది, యాక్చువల్ డోర్ స్విచ్ ఉన్నట్టయితే డోర్ స్విచ్ డైరెక్ట్ చేసి చూసుకోవచ్చు, యాక్చువల్ డోర్ స్విచ్ ఇచ్చేదే మన సేఫ్టీ కోసం, ఎందుకంటే స్పిన్నింగ్ మోడ్లో ఉన్నప్పుడు మనకు దగ్గర 1200 ఆర్పిఎంలో